భువనేశ్వరి, అలాగే నారా లోకేష్ గారు సత్యమణి, నారా బ్రాహ్మణి వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు లేని లోటు తీర్చే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించే ఆలోచన చేస్తూ ఉన్నారు. యువగళం పాదయాత్రని ఎక్కడైతే నిలిపారో అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు కూడా నారా లోకేష్ గారు కొనసాగించడానికి వాళ్ళ ప్రణాళిక తయారవుతూ ఉంది. ఒకరోజు రెండు రోజుల్లోనే ఈ ప్రణాళికల్ని అమలు చేయడానికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అంతా సమాయత్తమై సమాలోచనలు చేస్తూ ఉంది అని చెప్పి నేను ఇందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులైనటువంటి కార్యకర్తలు, మీరెవ్వరు కూడా అధైర్యపోవద్దు. అందరం కలిసిమెలిసి నడుద్దాం. ఈ యొక్క కష్టకాలాన్ని ఎదుర్కొందాం. ఈ యొక్క పైశాచిక ఆనందం పొందేటువంటి సైకోని గద్దె దింపేదాకా మనం అందరం కలిసి నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జాతీయ స్థాయిలో అందరూ కూడా ఒక్కసారి నినదించే విధంగా ఈరోజు ఈ నిరసన జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడికే ఆయన పట్ల గౌరవం ఉంది కాబట్టి జరుగుతుంది తప్ప మరొకరికి జరగదు. చంద్రబాబు నాయుడు గారు తాను రాష్ట్రానికే పరిమితం అవుతానంటే ఇవాళ కాదు కాదు, మళ్ళీ నువ్వు జాతీయ నాయకత్వానికి రావాలి, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడేది దిశగా నువ్వు కూడా మాతో చేతులు కలపాలి, మీరు రండి అందరం కలుద్దాం, ఇటువంటి సైకోల్ని మీ ప్రాంతం నుంచే కాదు ఈ దేశాన్ని నుంచే తరిమేద్దాం అనేటువంటి ఆలోచన ఇవాళ జాతీయ స్థాయి నాయకత్వం చంద్రబాబుతోటి కలవడానికి సిద్ధమవుతూ ఉందంటే అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, దార్శనికత, ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉన్నాయో ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. అందరం పోరాడదాం, ఈ పోరాటంలో మనం అందరం కలుద్దాం, చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం, అవసరమైతే రాజకీయంగా సమిధలు అవ్వడానికి కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికని ఏకంగా నడుద్దామని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, గుజరాత్లో బాగా జరిగిందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పటి ప్రధానమంత్రి జరిపిన రాష్ట్రం నుంచి ఆ పథకాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఇవాళ ఆ పథకం నీకు చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా నువ్వు దాన్ని తయారు చేసి నీ తాబేదారులైనటువంటి కొందరు పోలీస్ అధికారుల్ని ఉచికొల్పి ఈ తప్పుడు కేసులు పెట్టి తప్పుడు అరెస్టులు చేయించి నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావు. ఎన్నో రోజులు లేదు, నీ పైశాచిక ఆనందానికి ముగింపు దగ్గరలోనే ఉంది సోదరా. నీ తండ్రి 6 ఏళ్ల పరిపాలనలో చనిపోయి దేవుడయ్యాడు. మరి ఆనాటి పరిపాలన వస్తుందేమో అని ఆశపడ్డటువంటి ప్రజలకి నీ 5 ఏళ్ల పరిపాలనలో దుర్మార్గం, రౌడీయిజం, మాఫియాయిజం వీటికే పరిమితమైంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా నేను కోరేది, ఈ రిలే నిరాహార దీక్ష అనేది కేవలం మేము నిరసన తెలపడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవిటివాడి చెవిలో శంఖం ఊదితే ఎట్టుంటుందో అటువంటి చెవులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సలహాదారులు, ఆయన తాబేదారులు అయినటువంటి పోలీస్ అధికారులు ఉండేది.